మినగదు ఖాతాలో వేసుకోవాలన్నా తీసుకోవాలన్నా పంపించాలన్నా అన్ని రకాల లావాదేవీలు బస్కు ట్రావెల్స్ లో అందుబాటులో కలవు. విమాన, బస్సు, రైల్ టికెట్స్ బుకింగ్ సౌకర్యం మరియు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించవచ్చు. బస్కు ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, నేను మౌనిక, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. కంచే చేను మెస్తోంది అన్న చందంగా తయారైంది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు పోలీసుల పనితీరు. అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని బయటకు అమ్ముకుంటూ ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికి వివరాలకు వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ చెక్పోస్ట్ తో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని 2019-2020 సంవత్సరానికి సంబంధించి మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. దీంట్లో 407 మద్యం సీసాలు మాయమైనట్టు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో మంగళవారం సాయంత్రం ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో మద్యం మాయమైనట్టు గుర్తించిన ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు కోసం జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహితను విచారణాధికారిగా నియమించారు. దీనిపై ఆమె 407 మద్యం సీసాలు, ఎస్ఐ ప్రేమరాజు మరియు హెడ్ కానిస్టేబుల్ పిట్టా మహేశ్వరరావులు మద్యాన్ని బయటకు తరలించినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో బుధవారం రాత్రి ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి గురువారం ఉదయం వారిరువురిని సస్పెండ్ చేసినట్టు డీఐజీ మోహన్ రావు తెలిపారు. టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు, వెస్ట్ గోదావరి ఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ గారు విజిట్ చేశాము. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కేసుల్లో కేసు ప్రాపర్టీ మిస్ అయిందన్న ఇన్ఫర్మేషన్ మీద తనిఖీ చేయడం జరిగింది. ఒక 19 ఎక్సైజ్ కేసుల్లో కొత్త ప్రాపర్టీ మిస్ అయినట్టుగా, కొన్ని బాటిల్స్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి విచారణ చేయమని చెప్పాం డీఎస్పీ గారిని. విచారణ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. తలనొప్పి, జలుబు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పుల నుంచి చిటికలో ఉపశమనం వాడండి శివశక్తి హెర్బల్ పెయిన్ బామ్. ఇప్పుడు అన్ని మందుల దుకాణాలలో లభ్యం. మార్కెటింగ్ చేయువారు కుశల ఎంటర్ప్రైజెస్, జంగారెడ్డిగూడెం.